అందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 28 వర్ధంతి సందర్భంగా అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఉదయం నుండి కూడా కార్యక్రమాలను చేపట్టాము. ముందుగా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తదుపరి లలిత కళా పరిషత్లో రక్తదాన శిబిరం ఏర్పరిచారు ప్రభాకర్ చౌదరి గారు. అలానే తెలుగు మహిళల ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు పళ్ళ పంపిణీ ఈరోజు బాలింతలకు అందరికీ మేము అందజేశాము. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ బయట అన్నదానము ఏర్పరిచాము. ఈరోజు ఎంతోమంది ఈరోజు వచ్చి అక్కడ భోజనం చేస్తున్నారు. నిజంగా ఇది చాలా హర్షించాల్సిన విషయం. నందమూరి తారక రామారావు గారంటేనే తెలుగుదేశం స్థాపించిన అలనాటి ఆయన విఖ్యాత ఒక నటుడిగా నటించిన ఆయన ఈరోజు ఒక సొంతంగా ఒక రాజకీయ పార్టీని ఆయన స్థాపించి సుదీర్ఘకాలం నుంచి ఏకదాటిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు దూసుకొని వెళ్తూ ఉందంటే ఆ రోజు ఆయన స్థాపించిన పుణ్యమే. తరువాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు. ఇప్పుడు మన యువ నాయకుడు లోకేష్ గారు కూడా తన తాతగారు తండ్రి గారి బాటలోనే యువతని కూడా ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. యువగళం అనే పేరుతో సంవత్సరం వరకు ఆయన ప్రతి ఒక్క జిల్లా నియోజకవర్గంలో కూడా పర్యటించి అక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని మరీ ఆయన అమ్మా మేము వచ్చిన వెంటనే మీకు ప్రతి ఒక్కటి మేము నెరవేరుస్తామని ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నిత్యము ప్రజల్లో ఉండే ప్రభుత్వం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 4.5 సంవత్సరాలు ఎక్కడ చూసినా కూడా అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు. ఏదైనా మేము ప్రశ్నించామంటే ప్రతిపక్షంలో ఉండి మా పైన కేసులు. ఇవి తప్ప వాళ్లకు అసలు రాజకీయం చేయడం అనేది కూడా ఆయన వాళ్ళకు తెలియదు. ఎంతసేపు బూతుల పురాణం తప్ప ఎట్లా ప్రజలకు ఎలా ఉపయోగపడాలనే విషయం కూడా తెలియదు ఇప్పుడున్న ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంతకుముందు గుండె మీద చెయ్యి వేసుకొని నిద్రపోయేవాళ్ళు. ఎక్కడైనా సంక్షేమం, అభివృద్ధి ముందుకెళ్ళింది అంటే రాష్ట్రము. మేము ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఒక తెలుగుదేశం కుటుంబ సభ్యురాలిగా నేను చెప్తున్నాను, మేము చాలా సంతోషిస్తున్నాం. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో ఎవరైతే ఈ పేటీఎం బ్యాచ్ వైసీపీలో మాట్లాడతారు కదా, నోరు తెరిస్తే బూతులు, ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే రోజు. తెలుగు మహిళలే బుద్ధి చెప్తాము. ఈరోజు మేము మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 6 పథకాలను ఆయన ఇస్తారు ప్రతి ఒక్కరికి అందజేస్తాడని తెలుసుకొని వెంటనే వైసీపీ ప్రభుత్వం 3 నెలల్లో దిగిపోతుంది. అలాంటిది ఆయన గెలిచిన వెంటనే నేను 3000 పెన్షన్ ఇచ్చిన ఆయన ఇస్తాను అన్న ఆయన ఇంతవరకు ఇవ్వలేదు. మేము 3 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయి, మా గవర్నమెంట్ వచ్చినట్టు మేము ఇస్తామని చెప్పినందుకు పటుక్కుమని జనవరిలో ఇచ్చినాడు. సంక్రాంతి అంటేనే పాడి పంటలు. అసలు నిజంగా ఎంతోమంది రైతుల నుంచి సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా చేసుకునే పండగ. మా హయాంలో సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళం ప్రతి ఒక్కరికి కూడా. మొన్న డిసెంబర్లో క్రిస్మస్ జరిగింది, క్రిస్మస్ కానుకలు లేవు, రంజాన్ తోఫా లేవు. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకల్లో ప్రభాకర్ చౌదరి గారు ప్రతి ఒక్కరికి కూడా అందజేశారు. ఈరోజు మేము చెప్పుకునేకి గర్వంగా మేము చెప్పుకోగలం. మీరు ఏదైనా తెచ్చామని ఒక్కటన్నా మీరు చెప్పుకోగలరా? కియా మోటార్స్ ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అయిన వెంటనే ఎక్కడో మారుమూల జిల్లా అనంతపురం జిల్లా అలాంటిది ఇలాంటి చోట మన కియా మోటార్స్ని తెచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది. మీరేం తెచ్చారయ్యా? మటన్ మార్కెట్లు, ఫిష్ మార్కెట్లు. ఈరోజు చూడుపోండి, ఎంతోమంది యువత మత్తు పదార్థాలకు బానిసలై ఉద్యోగాలు లేక బానిసలై రోడ్డున పడి పెడదారిన పడి చనిపోతున్నారు. దీనికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మేము సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఎవరు దీనికి? ఈరోజు యువతే రేపటి పౌరులు, అలాంటి వాళ్ళు కూడా ఈరోజు రోడ్డున పడి బానిసలై చనిపోతున్నారు. అలాంటి పదార్థంలో మత్తు పదార్థాలకు బానిసలై మహిళల పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు. ఏం చేసావయ్యా నువ్వు? ఆ రోజు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఏం చెప్పావు నువ్వు? ఎక్కడైనా ఒక అన్యాయం జరిగితే బుల్లెట్ కంటే వేగంగా వస్తానన్నావే. మరి ఈరోజు 15,000 పైగా మహిళల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయి. మరి ఎక్కడున్నావయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు? మేము సూటిగా అడుగుతున్న మహిళలము, మహిళలకే రక్షణ కల్పించినోడివి, నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అదే ఆ రోజు నువ్వు పాదయాత్ర చేస్తున్న సమయంలో మా టీడీపీ హయాంలో
నువ్వు పాదయాత్ర చేస్తున్నప్పుడు మహిళలపై నుమురుతూ ముద్దులు పెడుతూ ఏం చేసావు? మహిళ 9 నవరత్నాలు కల్పిస్తానన్నావే, మరి ఈరోజు అయిపోయిందయ్యా 5 ఏండ్లు, ఒక్క నవరత్నమన్నా పూర్తి చేసావా? మద్యం ఏరులై పారుతా ఉంది, అది కూడా కల్తీ మద్యం. దాని నుంచి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇది మీకు జరుగుతుండేది. ఈరోజు స్వచ్ఛందంగా ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఉందని పండ్లు పంచడానికని గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే పండ్లు పంచడానికి కూడా మాకు పర్మిషన్ కావాలంట, మేము లెటర్ సబ్మిట్ చేయాలంట. ఎంతవరకు సమంజసం అయ్యా ఇది? భోజనాలు ఇక్కడ సాయి ట్రస్ట్ వాళ్ళు లోపల పెట్టేవాళ్ళు, ఎవరికి ఎటువంటి గలీజు ఏది కాకుండా నీట్గా పెట్టి వాళ్ళంతా క్లీన్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళని కూడా బయటికి దబ్బారు ఈరోజు. దేనికి సమంజసం? మా ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారానికి 2-3 సార్లు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసేవాళ్ళు, ఎంతో నీట్గా ఉండేది పరిస్థితి. ఇప్పుడు చూస్తే రూమ్ కట్టించిన రూమ్ను కూడా పగలగొట్టి ఏంటయ్యా, అసలు ఇక్కడ ఇప్పుడున్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఒకరోజన్నా గవర్నమెంట్ పర్యటన హాస్పిటల్కి వచ్చి చూస్తున్నారా వీళ్ళ బాధలు? మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా 3 నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ తగిన బుద్ధి చెప్పి మా నాయకుడిని మేము అసెంబ్లీకి పంపిస్తామని ప్రమాణం చేస్తున్నాం తెలుగు మహిళల తరఫున. లోకల్లో అనంతపురం అర్బన్లో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని గెలిపించుకొని మినిస్టర్ చేసుకుంటామని తెలుగు మహిళల తరఫున మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.